ఈ మధ్యకాలంలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. సో చాలా కాలం తర్వాత ప్రతి ఒక్కరు తిరుపతికి వెళ్ళాలనుకుంటారు. సో 2021 ఏప్రిల్లో ఆఫ్టర్ కరోనా, కరోనా తర్వాత లాక్డౌన్ తర్వాత తిరుమల అనేది ఎలా ఉందంటే, సో మళ్ళీ సెకండ్ వేవ్ రావడం వల్ల సో మళ్ళీ కొత్త నిబంధనలు పెట్టారు. అవి ఎలా ఉన్నాయో నేను చెప్తాను. సో ఎవరైనా దర్శనానికి వెళ్ళాలనుకునేవారు, స్వామిని దర్శించుకోవాలనుకునేవారు, సో ఈ నిబంధనలు అయితే పాటించండి. సో ముందుగా అయితే సర్వదర్శనం టోకెన్లు మాత్రం నిలిపివేశారు. సో ఫ్రీగా ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దర్శనం కుదరదు. ఈ నెల 11వ తారీఖున దర్శనం మొత్తం ఆపేస్తున్నారు. సో వాళ్ళకి టికెట్లు ఇవ్వటం లేదు. ఓన్లీ 300 దర్శన్, అంటే ఆన్లైన్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి 300 రూపీస్కి. అవి బుక్ చేసుకొని మాత్రమే మనం దర్శనానికి వెళ్ళాలి. అవి ఆ టీటీడీ యొక్క వెబ్సైట్లో ఉంటాయి. కావాలంటే మీరు అది ఇక్కడ బుక్ చేసుకొని వెళ్ళచ్చు. సో ముందుగా అయితే అలా బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మీరు నడకదారినైనా వెళ్ళచ్చు, లేదా డైరెక్ట్గా బస్సుకైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. నడకదారిన వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 AM టు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలా ఉంది. సో పొద్దున్న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే, మధ్యాహ్నం పైన వెళ్ళనివ్వటం లేదు. క్లోజ్ చేస్తున్నారు గేట్లు. సో ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మెట్ల మార్గంలో, అలాగే ఎండ వేడిమికి సంచార జీవులు అంటే జంతువులు ఎక్కువగా రావటం వల్ల, సో మధ్యాహ్నం నుంచి నైట్ మొత్తం ఆపేస్తున్నారు. మార్నింగ్ మాత్రం తెస్తున్నారు, మార్నింగ్ టు మధ్యాహ్నం వరకు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ టైమింగ్లో మాత్రమే వెళ్ళండి. సో ఇంకా బస్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే, కింద 65 రూపీస్ పర్సన్ ఉన్నాయండి, తిరుమల టు తిరుపతి ఆర్ తిరుపతి టు తిరుమల. సో అలాగే 40 రూపీస్ పిల్లలకు ఉన్నాయి. సో ఇది నేను ఎవరైనా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అయితే తెలుసుకొని వెళ్ళాలనుకుంటారు. సో అందుకోసం నేను చెప్తున్నాను. సో ఇంకా 300 దర్శనానికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, అదేమి స్టాప్ చేయట్లేదు. సో కరోనా సెకండ్ వేవ్ వల్ల మొన్న 11వ తారీఖు వరకే లాస్ట్ సర్వదర్శనం టోకెన్లు. సో 11 తర్వాత నిలిపివేస్తున్నారు. సో ఇంతకు ముందు అయితే 22,000 ఇచ్చేవారు రోజుకి, కానీ కొద్ది రోజులుగా 15,000 మాత్రం ఇచ్చారు. నేను 2 డేస్ బ్యాక్ వెళ్ళొచ్చాను. సో అది కూడా దర్శనం అనేది ఒక టైమింగ్ స్లాట్ ఇస్తున్నారండి. సో ఆ టైమింగ్లో వెళ్ళటం వల్ల మనకి దర్శనం అనేది ఎక్కువసేపు పట్టడం లేదు. సో 1 hour 2 hour దర్శనం అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది ఆ టైమింగ్లో వెళ్ళటం వల్ల. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే 300 దర్శనం బుక్ చేసుకొని మాత్రమే వెళ్ళండి. సో ఫ్రీ దర్శన్ టోకెన్లు అయితే లేవు. అక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ ఇంతకుముందు 11వ తారీఖు వరకు ఇచ్చారు కదా, వాళ్ళు ఎలా వెళ్ళాలి అంటే, సో అక్కడ భూదేవి కాంప్లెక్స్ అని ఉంది. ఒకవేళ ఈ 11వ తారీఖు లోపల మీరు వెళ్ళాలనుకుంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఫ్రీ దర్శన్ టోకెన్లు ఇస్తున్నారు. సో అవి కూడా సో మినిమంగా ఇస్తున్నారండి, ఎక్కువ ఇవ్వట్లేదు. ఆ టైమింగ్ లోపల మీరు వెళ్తే మీకు దర్శనం దొరకచ్చు, టోకెన్ దొరికితే. అది కూడా మనం తీసుకున్న 1 day ఆఫ్టర్ తర్వాత, అంటే ఒక రోజు తర్వాత మనకి దర్శనం అనేది అవైలబుల్ ఉంది. సో అది కూడా 11వ తారీఖు వరకే ఇస్తున్నారు కాబట్టి మనము సో వెళ్ళడానికి కుదరదు. ప్లాన్ జర్నీ అనేది ప్లాన్ చేసుకోవడానికి కుదరదు. సో ఎవరైనా ఆన్లైన్ బుక్ చేసుకునే వెళ్ళాలి, ఇలా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే కోవిడ్ నిబంధనలు అయితే తప్పకుండా పాటించాలి. సో మాస్క్ లేకుంటే మాత్రం ఫైన్ వేస్తారు, కంపల్సరీగా మాస్క్ వాడాలి. సో ఎంట్రన్స్లో ప్రతి ఎంట్రన్స్లోనూ చెక్ చేస్తారు, వితౌట్ మాస్క్ నో ఎంట్రీ. సో తప్పకుండా ఈ నిబంధనలు అయితే పాటించాలి. అలాగే ఇంకా రూమ్స్ అనేవి దొరుకుతున్నాయండి, సో అవైలబుల్గా ఉన్నాయి రూమ్స్. సో ఎందుకంటే రష్ ఎక్కువగా లేకపోవటం వల్ల, ఈ కోవిడ్ వల్ల చాలామంది దర్శనానికి రావట్లేదు కాబట్టి ఉన్న వాళ్ళతోనే రూమ్స్ అనేవి ఈగా దొరుకుతున్నాయి. సో కాకపోతే వెయిట్ చేయాలి, వెయిట్ చేసిన తర్వాత మనం రూమ్స్ దొరుకుతున్నాయి. సో అవి ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఎలా ఉందో చూస్తున్నాను. తప్పకుండా ఈ నిబంధనలు అయితే పాటించండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే నిలిపేసిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు, అక్కడ వెళ్ళి ఇబ్బంది పడదు అనుకుంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.